అమరావతి రైతుల దాడికి మద్దతుగా ఏఐటీయూసీ నాయకులు తిరుపతిలో కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఒంగోలులో రైతుల పాదయాత్రలో రైతులపై లాఠీ చార్జ్కు నిరసనగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తిరుపతి అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని కోసం న్యాయస్థానం టు దేవస్థానం వరకు పాదయాత్ర చేస్తున్న రైతులను అతి దారుణంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో విచక్షణ రహితంగా కోర్టు ఆదేశాలను ధిక్కరించి ప్రవర్తిస్తున్నారంటూ అన్యాయంగా దాడి చేయడం దారుణమని సిఐటియు నాయకులు తీవ్రంగా ఖండించారు. రాజధాని ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన రైతులు అమరావతిలోనే రాజధాని ఏర్పాటు చేయాలని శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుండగా వారికి మద్దతుగా ఒంగోలు ప్రజలు రైతులు పాల్గొనడంలో ఎలా తప్పవుతుంది అని ప్రశ్నించారు. నిన్నటి దినం రైతాంగం పాదయాత్ర చేస్తా ఉంటే ఇవాళ దాదాపు 7 సంవత్సరాలకు ముందే రాజధాని అమరావతిగా ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజధాని 30,000 ఎకరాలు కావాలి, రాజధాని అద్భుతంగా ఉండాలని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 3 రాజధానులను ప్రకటించారు. ఈ 3 రాజధానులకు వ్యతిరేకంగా రైతులు 1.5 సంవత్సరంగా విజయవాడ మహానగరం గుంటూరులో అక్కడ ఆందోళన చేస్తూ ఉంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా ఇవాళ రాజధాని నుండి దేవస్థానం వరకు అని చెప్పేసి పాదయాత్ర పెట్టినటువంటి రైతులపైన నిన్నటి దినం ఒంగోలులో లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఈ లాఠీ చార్జ్ చేయడం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుసేట అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఏఐటీయూసీగా చెప్తా ఉన్నాం. ఇవాళ రైతులు లేనిదే అన్నం లేదని చెప్తున్నారు, రైతులు లేనిదే ఈ రాష్ట్రం లేదు దేశం లేదని చెప్తా ఉన్నారు. అలాంటి రైతులు రాజధాని కోసం పాదయాత్ర చేస్తూ ఉంటే, రైతులకు స్వచ్ఛందంగా రైతులు మద్దతు తెలియజేస్తూ ఉంటే వారి పైన లాఠీ చార్జ్ చేసి పాదయాత్రని దిగ్బంధం చేయాలని చెప్పేసి, పాదయాత్ర జరగకుండా చేయాలని చెప్పేసి ఇవాళ పోలీసులు వివరిస్తూ ఉన్నారు. దీనికి నిరసనగా మేము ఏఐటీయూసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం, లాఠీ చార్జ్ని ఖండిస్తున్నాం. తక్షణమే డీజీపీ గారు అక్కడ సిబిఐ ఎంక్వైరీ చేసి ఎవరైతే లాఠీ చార్జ్ చేయనారో దానికి బాధ్యతను సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం. రైతులు చేసేటువంటి పాదయాత్రకు కార్మికవర్గం, ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు ఉంటుంది. వాళ్ళ పాదయాత్రకు మేము కూడా వాళ్ళతో పాటు పాల్గొని పాదయాత్ర చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం.